రి ఓం శ్రీ గురుభ్యో నమ హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం నేటి దినఫలాల కార్యక్రమానికి స్వాగతం జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే ఓం శ్రీలక్ష్మి హయగ్రీవాయనమ నేటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై వారం గురువారం శ్రీ షార్వరీనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజ ఆశ్వీజమాసం తిది బహుళ ద్వాదశి సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు నక్షత్రం హస్త రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషముల వరకు యోగము విష్కంభము కరణము కౌలవ తైతుల రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వర్జము ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం నుంచి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ రాహు షష్టమ శుక్రచంద్రుడు సప్తమ రవిబుధులు అష్టమ కేతువు దశమ గురుశరులు ద్వాదశ అంగారకుని యొక్క సంచారం వారు ప్రతి పనిలో ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళి విజయాలు సాధించుకునే రోజుగానే చెప్పుకోవచ్చు ఈ రాశివారికి నూతన వ్యవహారాలకు నూతన పనులకు శ్రీకారం చుట్టే రోజుగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు చేసుకునేటువంటి ఫలితాలు సాధించుకుంటారు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి దైవికంగా ప్రోత్సాహవంతమైన కార్యాచరణ ఉంది ఈ రాశివారు సప్తమ రవిబుధుల యొక్క సంచారం కుటుంబపరమైన విషయాల్లో కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి జీవిత భాగస్వామి నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా రావాల్సిన ధనం విషయంలో నెట్ రోజు వ్యాపారాల వారు పెట్టుబడులు పెట్టేవారు పార్ట్నర్షిప్ వ్యాపారాల వారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి పట్టుదలతో ఈ విషయం పట్ల అవగాహనతో మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా కొంత సమయాన్ని తీసుకుని జాగ్రత్తగా ఆచితూచి ముందుకెళ్ళడం ఆర్థిక విషయాల్లో చెప్పదగ్గ సూచన మేషరాశి వారు నేటి రోజు రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని చదువుకోండి గణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి చక్కటి శుభప్రదమైన ఫలితాలు సాధించుకుంటారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క గ్రహించాలలో జన్మరాశిలో రాహు పంచమంలో శుక్రచంద్రుడు షష్టమ రవిబుధులు సప్తమ కేతువు అష్టమ భాగ్యస్థితిలో గురుశల్ యొక్క సంచారం ఏకాదశి అంగారకుడు ఈ రాశి వారికి నేటి రోజు అనూఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడో ఉన్నటువంటి దూరపు బంధువులు కానీ స్నేహితుల నుంచి కొన్ని రకాల వార్తలు మీ మనసుకు సంతృప్తిని ఆనందాన్ని కలిగించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కుటుంబపరమైన విషయాలు ఆస్తి వ్యవహారాలు కోర్టు వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు భాగ్యస్థితిలో గురుశల యొక్క సంచారం ఎప్పటి నుంచో అన్నటువంటి ధనాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో సఫలీకత అవ్వటం ఇచ్చిన ధనం తిరిగి పొందే ప్రయత్నంలో కొంత సానుకూల పరిస్థితులు రావటం వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూల పరిస్థితులు పొందటం వృషభ రాశి వారికి ప్రోత్సాహకరమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశివారు దుర్గా సప్తశ్లోకి అమ్మవారి యొక్క నామాన్ని చదువుకోండి అమ్మవారి దర్శనాన్ని చేయండి ఇంకా చక్కటి శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకునే రోజుగానే నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథుడ రాశి మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే చతుర్థ చంద్రులు పంచమ రవిబుధులు షష్టమ కేతువు అష్టమ గురుశనుడు దశమ అంగారకుడు ద్వాదశ సంచారి మీరు వెళ్ళే మార్గం మంచిదే మీకు దైవికంగా సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ పరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది చతుర్థ శుక్రచంద్రుల యొక్క సంచారం వల్ల నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు నూతన గృహ నిర్మాణాలు వస్తు వాహనాలు కొనుక్కునే వారికి నేటి రోజు ప్రోత్సాహకరమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు దశమ అంగారకునికి ఒక సంచారం కొద్దిపాటి భయము ఆందోళన మానసికంగా ఒత్తిడి ఉద్యోగస్తులకు ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అది అవుతుందా అవ్వదా జరుగుతుందా జరగదా ఈ డోలాయమానమైనటువంటి పరిస్థితుల నుంచి కొంత అసందిగ్ధ పరిస్థితి నుంచి దైవిక మార్గాలు దొరికేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ద్వాదశ రాహు యొక్క సంచారం వల్ల అనిశ్చిత వదిలేయండి మనోధైర్యంతో ఉండండి ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకుంటారు నేటి రోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి పరమేశ్వరుడి నామాన్ని మనసులో స్మరణ చేయండి సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి తృతీయ శుక్రచంద్రులు చతుర్థ రవిబుధులు పంచమ కేతువు సప్తమ గురుశలు యొక్క సంచారం భాగ్యస్థితిలో అంగారకుడు ఏకాదశ రాహు యొక్క సంచారం మరి బృహస్పతి సప్తమ స్థితిలోకి రావటం గురుశల్ యొక్క సంచారం వల్ల గత నుంచి పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా చివరిదాకా వచ్చి ఇంకా ముందుకు రానివి కూడా నెటి రోజుతో సంపూర్ణంగా పూర్తి చేసుకునే మీ ప్రయత్నానికి సఫలీకృతం అవుతాయి అనుకున్న ధనం ఆందోళన లేకుండా సహాయ సహకారాలు అందుతాయి కోర్టు వ్యవహారాల్లో కొన్ని రకాల కీలకమైన నిర్ణయాలు కీలకమైన మార్పులు నెటి రోజు జరిగేటువంటి అవకాశం ఉంది పంచమ కేతువు చతుర్థ రవిబుధుల యొక్క సంచారం కుటుంబపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత తొలగిపోయి మీ మీద నమ్మకం పెరుగుతుంది ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది వృత్తి వ్యాపారాల విషయాల్లో కొన్ని రకాల మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి రియల్ ఎస్ రియల్ ఎస్టేట్ కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించుకునే రోజుగానే నేటి రోజు చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారు నేటి రోజు కాలభైరవ స్తోత్రాన్ని చదువుకోండి పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి సానుకూలమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ద్వితీయ శుక్రచంద్రులు తృతీయ చతుర్థ కేతువు షష్టమ గురుశరుడు అష్టమ అంగారకుడు దశమ స్థితిలో రాహు యొక్క సంచారం తదేకంగా పట్టుదలతో ఈ పనిని పూర్తి చేయాలనేటువంటి విశ్వాసంతో నమ్మకంతో అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం ఏదో రకంగా పనిని పూర్తి చేయాలనేటువంటి ఒక మొండిదనంతో వైఖరితో ఎక్కువగా ఆర్థిక నష్టాన్ని పొందకుండా జాగ్రత్త పాటించండి అంటే ఒక ప్రణాళిక లేకపోవటం దైవికంగా మీరు బలాన్ని పెంచుకోకపోవటం మధ్యవర్తుల మీద పూర్తిగా ఆధారపడి మీరు చేయబోయే పనిలో అది మంచిదా కాదా చూడకుండా ముందుకు వెళ్ళటం వల్ల నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంది చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రతి పనిలో కూడా కొంత నిరుత్సాహం ఉన్నప్పటికీ సానుకూల పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తలు పాటించండి వస్తు వాహనాలు నూతనంగా తీసుకునేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకుని వాయిదా వేసుకుని ముందుకు వెళ్ళండి దశమరాహు వల్ల ఆందోళనతో కూడుకున్న కార్యాచరణ వల్ల నష్టాలు ఇబ్బందులు గురేటువంటి అవకాశం ఉంది తొందరపడి మాట పట్టింపులు అపవాదమానాలు పొందకండి ఇస్తాన్న ధనము ఒప్పందాలు హామీల వల్ల అపవాదమాలకు గురేటువంటి అవకాశం గోచరిస్తుంది మరి సింహరాశి వారి నేటి రోజు లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి సుదర్శనమూర్తి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి రాశి వారికి జన్మరాశిలో శుక్రచంద్రులు ద్వితీయ రవిబుధులు తృతీయ కేతువు పంచమ గురుశరులు సప్తమ అంగారకుడు భాగ్యస్థుతులు రాహు యొక్క సంచారం మానసికంగా ప్రశాంత నిర్ణయాలు తీసుకోండి ఆందోళనకు గురికాకండి ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతాయి విద్యా సంబంధితమైన విషయాల్లో కాస్త మార్పులు విద్యా సంబంధితమైన ఉత్సాహం తగ్గటం చదువు మీద శ్రద్ధ తగ్గుగా ఉండటం మానసికంగా ఏదో ఒక వ్యవహారంతో ఒత్తిడికి గురికావటం జరిగేటువంటి అవకాశం ఉంది మరి ఈ రాశి వారికి సప్తమంగారకుడు భాగ్యస్థుతులు రాహు యొక్క సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో కుటుంబ పరమైన నిర్ణయాలకు మీరు ప్రాముఖ్యత ఇవ్వండి గృహంలో మీరు చేసుకోబోయే ప్రతి పని ప్రోత్సాహకరంగా ఉంటుంది జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్తారు విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యవహారాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు నేటి రోజు మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయటం వల్ల ప్రతి పనిలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది తదుపరి రాశి తులారాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రవిబుద్ధులు ద్వితీయ కేతువు చతుర్థ గురుశనుడు షష్టమ అంగారకుడు అష్టమ రాహు ద్వాదశ శుక్రచంద్రుల యొక్క సంచారం తులారాశి వారికి మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు శక్తి లేకున్న వారు కూడా ఆర్థికంగా అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టడం వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టామండి కట్టాల్సిన ధనం సకాలంలో తిరిగి వస్తుందా రాదా అనేటువంటి ఆందోళన ఉండేటువంటి వారికి కూడా నేటి రోజు మానసిక ధైర్యంతో దైవిక బలంతో ప్రతి వ్యవహారాన్ని సమన్వయంతో చక్కబెట్టుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మరి చతుర్థ గురుషులు యొక్క ప్రభావం ఈ రాశి వారు తదేకమైనటువంటి కష్టానికి శ్రమకు దగ్గర ఫలితాలు లభిస్తాయి అష్టమరాహు వల్ల అనవసరంగా మధ్యవర్తులు పార్ట్నర్షిప్తో వ్యాపారం చేసి మధ్యవర్తులు చెప్పిన మాటల వల్ల అపవాద అవమానాలు ఆందోళనకి గురికాకండి ద్వితీయ కేతు యొక్క సంచారం నూతన ఉత్సాహంతో ప్రతి వ్యవహారాన్ని పూర్తి చేసుకుంటారు వివాహాది శుభకార్యాలకు ప్రోత్సాహకరంగా ఉంది గతంలో అనుకున్న సంబంధాలు వివాహ ప్రయత్నాల్లో ఆగిపోయిన పనులు తిరిగి పునః ప్రారంభం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆస్తి సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి అపవాద అవమానాలు వివాదాలకు దారి తీయకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన తులారాశివారు నేటి రోజు శ్రీ దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి అమ్మవారి దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమ రాహు తృతీయ గురుశనులు పంచమ అంగారకుడు శుక్రచంద్రుడు ద్వాదశి తదేకమైనటువంటి ప్రయత్నం సఫలీకృతం కాకపోవటం విజయాలు అందుతాయా అందవా గృహ నిర్మాణాలు పనుల్లో కూడా రుణ బాధల నుంచి ఆర్థిక సహాయ సహకారాలు అందకపోవటం సకాలంలో పనులు పూర్తి కాకపోవటం ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా నేటి రోజుతో మీ అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మరి జన్మకేతువు సప్తమ రాహు యొక్క ప్రభావం తృతీయ గురుషుల యొక్క ప్రభావం ఈ రాశివారు ప్రతి వ్యవహారంలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి దైవిక ప్రోత్సాహం దైవిక సహాయం దొరుకుతుంది దైవాన్ని విశ్వసించండి మీరు అనుకున్న పనులు సత్వరంగా చేసి గురి గురికాకుండా జాగ్రత్త పాటించడం చెప్పదగ్గ సూచన అమ్మవారి యొక్క నామాన్ని అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల శుభప్రదమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనురాశి రాశి ధనురాశి వారి యొక్క గ్రహ సంచారంలో సష్టమ రాహు చతుర్థ కుజుడు ద్వితీయ గురుశనుడు దశమ శుక్రచంద్రుడు ఏకాదశ రఘుబుధులు ద్వాదశ కేతు యొక్క సంచారం ఈ రాశి వారికి అనేక రకాల అవకాశాలు అనేక రకాల మార్గాలు దొరుకుతున్నప్పటికీ ఇంకా అనిశ్చిత వాతావరణం కొందరిలో అపప్రద మానసిక అసంతృప్తి వాతావరణం ఉంటుంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అనేటువంటి ఈ డోలాయమానం కన్నా దైవికంగా ఒక భారం వేసి మీ మీ నిర్ణయంలో మనోధైర్యంతో ముందుకు వెళ్ళటం వల్ల మీకు విజయాలే చేకూరే అవకాశం ఉంది చతుర్థ కుదిరి యొక్క సంచారం వల్ల పెట్టుబడులు ఒక ఆలోచనతో పెట్టండి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనానికి ముందుకు వెళ్ళండి ద్వాదశ కేతు యొక్క సంచారం చిన్న తరహా వ్యాపారస్తులు తక్కువ పెట్టుబడి పెట్టేటువంటి వారికి నేటి రోజు సానుకూల పరిస్థితులు ఉన్నాయి వివాహాది ప్రయత్నాల్లో శ్రీకారం చుడతారు అనుకూలమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశివారు నేటి రోజు కాలభైరవ స్తోత్రాన్ని చదువుకోండి పరమేశ్వరుడి దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి సానుకూల ఫలితాలు పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి జన్మరాశిలో గురుశనులు తృతీయ అంగారకుడు పంచమ రాహువు భాగ్యస్థితిలో శుక్రచంద్రులు దశమ రవిబుధులు ఏకాదశ కేతు యొక్క సంచారం మకర రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది వివాహాది ప్రయత్నాలు సానుకూలంగా కలుగుతాయి జన్మరాశిలో గురుశనుల యొక్క ప్రభావం వల్ల గతంలో ఆగిపోయిన వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరల వ్యాపార అభివృద్ధి ఉత్సాహవంతంగా ముందుకెళ్లేటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు దైవిక బలాన్ని పెంచుకోండి నష్టాలకు గురికాకండి మనోధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు పంచమరాహు యొక్క సంచారం వల్ల పెద్ద మొత్తంలో చేసే పనులలో కాస్త ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన దైవిక కార్యాచరణ పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల నేటి రోజు ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించుకునే రోజుగానే చెప్పుకోవచ్చు మకర రాశి వారి నేటి రోజు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క దర్శనాన్ని లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి చక్కటి శుభప్రదమైన రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ కుజుడు చతుర్థ రాహువు అష్టమ శుక్రచంద్రులు భాగ్యస్థుతిలో రవిబుధులు దశమంలో కేతువు జన్మరా ఏకాదశిలో గురుశల్ల యొక్క సంచారం ద్వాదశంలో గురుశెల్లు యొక్క సంచారం కుంభరాశి వారికి చిన్న చిన్న వ్యవహారాల పట్ల ఆందోళన ఒత్తిడి భారం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కుటుంబంలో వచ్చే కొద్దిపాటి ఇబ్బందులు వృత్తి వ్యాపారాల వచ్చే మాట పట్టింపులు ఒక పెద్ద కార్యక్రమం పూర్తి చేసేటప్పుడు కొద్దిపాటి ఆటంకాలు రావటం సర్వ విషయం అయినప్పటికీ ద్వితీయ అంగారకుల సంచారం వల్ల ఆ సమస్యతో పాటు పెద్ద అవకాశాలు చేజార్చుకోకండి ఒక చిన్న సమస్య వల్ల మంచి జరిగేటువంటి ప్రతి పనిలో కొంత ఆలస్యాన్ని ముందుకు తీసుకెళ్ళకండి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి ప్రతి సకాలంలో పూర్తి చేయాలనేటువంటి ప్రయత్నంతో మొండితనంతో వివాదాలు పాలవ్వకండి కుటుంబ విషయాల్లో అనిశ తొలగిపోతుంది దైవ బలాన్ని నమ్ముకోండి ప్రతి ప్రయత్నంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు విద్యార్థులకు సాధన కష్టాన్ని శ్రద్ధను పెంచుకోండి జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళే రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు కుంభరాశివారు నేటి రోజు లక్ష్మీ వారి యొక్క దర్శనాన్ని లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే జన్మరాశిలో అంగారకుడు తృతీయ రాహు సప్తమ శుక్రచంద్రుడు అష్టమ రవిబుధులు దశమ కేతువు ఏకాదశి పురుషుల యొక్క సంచారం ఈ రాశివారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి దైవిక బలాలు పెంచుకుంటారు కుటుంబ విషయాల్లో యుద్ధ వాతావరణం అపవాదవమానాల నుంచి గౌరవ మర్యాదలు పొందుతారు శుభకార్యాలకు శ్రీకారం చుడుతారు జీవిత భాగస్వామి నుంచి నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కుటుంబ పరమణ విషయాల్లో ఖర్చు స్థానం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు రావాల్సిన ధనం విషయంలో ఒక ఖచ్చితమైన నమ్మకం పునరాలోచన వల్ల సానుకూల పరిస్థితులు గోచరిస్తు ఉన్నాయి అనిశ్చిత వాతావరణం తొరిగిపోతుంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి దూర ప్రయాణాలు వివాహాది శుభకార్యాలకు ప్రోత్సాహకరమైన రోజుగా నేను నేటి రోజు చెప్పుకోవచ్చు వారు నేటి రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు వినండి లేదా చదువుకోండి అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు నేటి రోజు ద్వాదశ రాశుల వారికి ఒక పూజా పరిహారాన్ని మనం చూసుకున్నట్లయితే రోజు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం ఎంతో ఆలస్యం జరుగుతుంది జీవితంలో మన ప్రయత్నానికి తగిన ఫలితం రావడం కోసం ఎదురు చూసేటువంటి వారికి అశ్వద్ధ వృక్షాన్ని రోజు చక్కగా రావి చెట్టుకి ఒక పదహారు ప్రదక్షిణాలు చేసుకోవటం అశ్వత్థ వృక్షానికి వేళ్ళు తడిచేటట్టుగా ఆవు పాలతో పదహారు సార్లు అలా కొద్ది కొద్దిగా అంటే ఎక్కువగా అవసరం లేదు కొద్దిగైనా సరే ఆవు పాలు వేళ్ళు తడిచేటట్టుగా అశ్వద్ధం అంటే రావి చెట్టుకి పదహారు ప్రదక్షిణాలు చేయటం మీ మనస్సులో ఉన్న సంకల్పాన్ని చేసుకుని ద్వాదశి గురువారం రోజున అశ్వద్ధ వృక్షానికి మీరు ప్రదక్షిణంగా క్రమంగా మీరు ఆరాధన కానీ అంటే పూజ చేసుకోవటం కానీ పదహారు ప్రదక్షిణాలు చేయటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి జీవిత భాగస్వామి కుటుంబ విషయాల్లో అన్యోన్యత గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి ఈ అశ్వత్థ నారాయణుడు అనేటువంటి ఈ రావి చెట్టు యొక్క ఆరాధన నేటి రోజు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చే రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ చేసుకుని చక్కటి నారాయణుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం కోరుకుందాం సర్వే జన సుఖనోభవంతు